బాగానే ఉంది అన్ని బాగానే చేస్తున్నారు కదా ఇప్పుడు ఆయన చెప్పిన అని ఎత్తున్నాడు కదా నవరత్నాలు ప్రకటించాడు నవరత్నాల్లో అన్ని ఆయన చెప్పిన అని ఇచ్చాడు పెన్షన్లు పెంచుతా అన్నాడు నిదానం పెంచుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నాడు ఇళ్ళ పట్టాలేమో టీడీపీ లేదో కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారంట దాని గురించి ఆగింది లేకపోతే అన్నీ రెడీ చేస్తున్నారు అంతా బాగానే ఉంది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తర్వాత అంటే ఇంకా ఎవరున్నారు మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఎవరు వస్తారు పాదయాత్ర ఎప్పుడు చేస్తారు ఎప్పుడు పాద దేని గురించి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఉందని ఏదో ఇంకా మేము మన పార్టీ ఉంది అని చెప్పుకుంటానికి పార్టీ ఉంది కదా పార్టీ ఉంది మేము అందరం ఉండం అని ఏదో కార్యకర్తలను కొంచెం ఉత్సాహపడదాం చూస్తుంటాడు ఆయన నాకు తెలిసేది ఇప్పుడే పొంజుకోదు ఎందుకంటే జగన్ గారు ఛాన్స్ ఇవ్వట్లే వాళ్ళకి ఎందుకంటే చెప్పినవి చేస్తున్నాడు చెప్పని కూడా ఇచ్చేస్తున్నాడు అది ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది మాకే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందా అని జస్ట్ ఇప్పుడే మా ఊర్లో ఇద్దరికి వచ్చింది కరోనా మా ఊర్లో వచ్చిందని తెలిసింది వాళ్ళని ఎంపట వచ్చారో సిబ్బంది వచ్చారు మెడికల్ సిబ్బంది వచ్చారు వాళ్ళు తీసుకెళ్తున్నారు హాస్పిటల్లో తీసుకెళ్లారు అంతకుముందు ఒక ఇద్దరికి వచ్చింది తీసుకెళ్లారు వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ అయినాక మళ్ళీ పంపించారు ఇంటికి ఇంక చేయింది అక్కడ అంటారు ప్రతిపక్షంలో అంటారులే వాళ్ళు అట్టగా అంటారు ప్రతిపక్షంలో అనకపోతే మనం వాళ్ళు వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు నాకు తెలిసి టీడీపీకి ప్రతిపక్ష హోదా ఉండదు మళ్ళీ ఇంక నాలుగు రేపు అసెంబ్లీ సమావేశాలు టయానికి ప్రతిపక్ష హోదా పోయిద్దాం అనుకుంటా నేను ఈ మధ్య ఏదో పేపర్లో కూడా చూస్తున్నాం అచ్చు నాయుడు గారి అన్న కూతురు ఎవరు ఆమె కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి సీట్ వచ్చే ఆలోచన ఉందని అంటున్నారు ఎందుకంటే ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ప్రజలతో పాటు నియోజకవర్గ నాయకులు కూడా మారిపోతుంటారు ప్రజలకు పక్కన నాయకుడు ఒక పక్కన ఉండే ఉపయోగం లేదు ప్రజలతో మమేకమై ఉంటేనే నాయకుడు అవుతాడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే ఇది ఎలా ఉందా మా ఒపీనియన్ అయితే ఇది ఎలా ఉందా రోడ్డు మీద పరిస్థితి భయం భయంగా తిరుగుతున్నాం కరోనా టైంలో తింటాకే ఉండలేదు ఇంకా జగన్ గురించి ఏం మాట్లాడుకుంటాం 20 రూపాయలు వచ్చినాయి పోరంగ నుంచి ఇక్కడ వరకు ఏమో ఆయన చేయాల్సిన ఆయన చేస్తున్నాడు ఎంతవరకు ఇదవుద్ది అన్నది మనకైతే తెలియదు మరి ప్రస్తుతానికైతే పర్వాలేదు ఎవరికి బాగుందయ్యా అంటే ఆ ముసలోళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి వాళ్ళకి కష్టపడి బతికేవాళ్ళకైతే మాత్రం ఏమీ లేదు పార్టీ నిలబడాలంటే అందిట్లో ఒక వ్యక్తి రావాలి అది ఎవరో అందరూ తెలిసింది కష్టమే నిలబడదు ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో అయితే ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ కనుక ఎంటర్ అయితే కొద్దిగా పికప్ అవుద్ది ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఎందుకని ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోయింది ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటే వన్ వే ట్రాఫిక్లా ఉంది పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఎవరికి వచ్చి నిజపెడతారు నాకు అవన్నీ ఉత్త మాటలే వాళ్ళకే వస్తున్నాయి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఆ పార్టీలో తిరిగే వాళ్ళకే వస్తున్నాయి ఇళ్ళ పట్టాలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి